నమస్కారం ప్రియ గౌరవనీయులు నాగేశ్వరరావు గారు ఫ్లోర్ లీడర్ చెప్పినట్టుగా ఈరోజు ఎస్సీ వర్గీకరణపైన పార్లమెంట్ లోక్సభలో వైదా తీర్మానాన్ని ఇచ్చి దాన్ని చర్చకు పెట్టాలంటే స్పీకర్ గారు తిరస్కరించడం జరిగింది మా గౌరవ సభ్యులందరం కూడా పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ దగ్గర ఎంత మేము మొత్తుకున్నా వాస్తవంగా దాన్ని పట్టించుకునే విధంగా లేక చివరగా మరి ప్రజాస్వామ్యంలో చట్టసభలో చివరి ఆయుధమైనటువంటి బైకాట్ చేసి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ షెడ్యూల్ కులాల కోటాను కులాల వారీగా వర్గీకరించడాన్ని ఎస్సీ వర్గీకరణ అంటారు దీన్ని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం సంవత్సరాలుగా నలిగింది రాష్ట్రం విడిపోయాక సమస్య రెండు రాష్ట్రాల్లోనూ తెరపైకి వస్తూనే ఉంది షెడ్యూల్ కులాల కోటాలో ఉద్యోగాలు అవకాశాలు ఒక వర్గానికే అనుకూలంగా ఎక్కువ లబ్ధి పొందినటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు సమన్వయం కోసమే షెడ్యూల్ కులాల కోటాను దామాషా ప్రకారంగా వర్గీకరించాలని చెప్పి ఈరోజు మాదిగలు డిమాండ్ చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ అంశం సామాజికంగాని కాక న్యాయపరంగా రాజకీయ పరంగా కూడా ఇది నలిగిన అంశము కాబట్టి ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో ఏర్పడినటువంటి రాజ్యాంగం దళితులు ఆదివాసులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలుగా గుర్తించి సమాన అవకాశాలు అందించే లక్ష్యంతో రిజర్వేషన్లను ఏర్పరిచింది మరి అందులో 60 ఉపకులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆనాటి పరిస్థితుల్లో మరి షెడ్యూల్ కులాలుగా గుర్తించడం జరిగింది షెడ్యూల్ కులాల్లో సంఖ్యాపరంగా చూస్తే మాలలు మాదిగలు ఎక్కువగా ఉన్నారు మరి ప్రధానమైన రెండు సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి దీంట్లో ఆ వాళ్ళ యొక్క జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు కావాలని చెప్పి మరి షెడ్యూల్ కులాల యొక్క కోటాను కులాల వారిగా వర్గించి ఎవరి కోటాను వారి కేటాయించాలని ఆందోళన చేయడం జరిగింది మరి ఈనాడు షెడ్యూల్ కులాల నడుమ సామాజిక అసమానతను నివారించేందుకే రామచంద్రరాజు కమిషన్ అన్న జుడిషియల్ కమిషన్ను 96లో ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ డిమాండ్ అనుకూలంగానే 97లో రామచంద్రరావు గారు నివేదికను సమర్పించడం జరిగింది మరి అదే సంవత్సరము ప్రభుత్వం జీవో ద్వారా షెడ్యూల్ కులాల కోటాను వర్గీకరించి మరి అందులో భాగంగా ఏబీసీడీలుగా వర్గీకరించారు మరి వీరికి న్యాయం చేయాలని చెప్పి హైకోర్టు కూడా మరి అందులో హైకోర్టులో తీర్పు సవాల్ చేస్తూ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేసింది మరి ఈ సందర్భంగా ఇదంతా కూడా న్యాయస్థానంలో ఇటు అటు జరగడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను మొత్తం 15% ఎస్సీ కోటాను విభజిస్తూ ఏబిసిడి గ్రూపులలో మరి 1, 7, 6, 1 ఈ విధంగా మరి కేటాయించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ వర్గీకరణ కొన్ని అంటే ఆనాడు ప్రభుత్వం 4 సంవత్సరాలు అమలు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ దీనిపైన కొందరు కోర్టు కోవడం జరిగింది ఆ కోర్టుకు పోతే రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది అయితే దానికి ప్రతిస్పందనగా సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ ఉషా మెనన్ కమిషన్ ఏర్పాటు చేసింది మరి ఆనాడు 2008లో మంత్రి మీరా కుమార్ కమిషన్ నివేదికను సమర్పించింది అందులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 సవరణ చేయాలని చెప్పి మరి ఆర్టికల్
స్త్రీ క్లాజ్ను చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటులో ఆమోదించవచ్చని ఊషా మిహరా సిఫారసు చేసింది. మరి నాడు అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి వాస్తవంగా న్యాయం చేస్తామని చెప్పి 2014లో ఎన్నికల్లో బీజేపీ పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే మేము ఈ వర్గీకరణ చేసి తీర్తామని చెప్పడం జరిగింది. 100 రోజులు చెప్పారు కానీ ఈ నాటికి 8 సంవత్సరాలు 2820 రోజులు అయ్యింది. 100 రోజులు ఎక్కడ 2820 రోజులు ఎక్కడ ఇంతవరకు దాని గురించి వాళ్ళు ఈనాటి వరకు కూడా ఏలాంటి స్పందన కేంద్ర ప్రభుత్వం లేదు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము అనుకూలంగా ఉన్నాం అని చెప్పడం జరుగుతుంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ముందే చెప్పుకున్నట్లుగా స్పష్టంగా కంటికి కనిపిస్తున్నటువంటి ఒక సమస్యకు సూటి అయిన న్యాయమైన పరిష్కారాన్ని కనిపెట్టడంలో దేశ రాజకీయ న్యాయ శాసన వ్యవస్థలు దాదాపు 3 శతాబ్దాలుగా వైఫల్యం చెందినాయని మాత్రం చెప్పక తప్పదు. అందుకొరకే ఈనాడు ఈ రాష్ట్రాన్ని మా పరిపాలిస్తున్నది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీంట స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ఏబీసీల కట్టుబడి ఉందని చెప్పి అందుకు అసెంబ్లీలో తీర్మానం పెట్టి అది 29/11/2014లో మరి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మరి తేదీ 4/10/19 ఇంకో లేక 9/11/27 రెండు సార్లు భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా లేఖ రాయడం జరిగింది. మరి దీనిపైన ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. అందుకొరకు మేము అడిగేది కొత్తగా కాదు 341 ఆర్టికల్ని దాన్ని సవరణ చేస్తే మరి ఈ సమస్య తీరుతుందని చెప్పి ఇంతవరకు మరి మననే పోయిన సంవత్సరం 370 ఆర్టికల్ 370 భారత రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది కాశ్మీర్ విషయంలో. మరి ఈ విషయంలో ఎందుకు మీరు చేస్తలేరు? ఇందులో దీని వెనుక ఉన్నటువంటి అంతటేం ఏమిటి? ఇది బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి అందుకొరకే మరి నాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో చేస్తే అందరికీ సమన్వయం జరుగుతుంది. మాలో మాకు ఎలాంటి విభేదాలు లేవు. అందుకొరకు గాను మరి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే చెప్పినట్టుగా దళిత బంధువులను కూడా దేశవ్యాప్తంగా చేయండి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఈ దేశం యొక్క స్వాతంత్ర ఫలితాలు దళితులకు చెందాలని చెప్పి బలహీన వర్గాలకు చెందాలని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా రాసినప్పటికీ ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు కొన్ని విఫలమవుతున్నవి. అందుకొరకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఈ దళితులపై ఉన్నటువంటి ఏదైతే అసమానతలు ఉన్నావో విద్యాపరంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వెనుకబాటు తరాన్ని చేయాలని చెప్పి లేకపోతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి కూడా లాభం లేదన్నటువంటి దృష్టి ఈ పేద ప్రజలపైన దళితులపైన ఉందని చెప్పి మరి దీన్ని తక్షణమే ఆలోచించి మరి పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి దీన్ని ఆమోదించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.